సంతోష్ మొత్తం క్లీన్ చేయి బాయ్స్, నీట్గా ఇక్కడ క్లీన్ చేయండి. ఆ గోడ మీద కూడా మొత్తం క్లీన్ చేయాలి. ఒలే బావా, పొద్దున్నకి ఏమైనా గుడ్డు పెట్టారా? గుద్ద గుద్ద అంటారా? లడ్డు పెట్టారు, లడ్డు. వీడికెంతసేపు తిండి కూడా. ఒలే బావా, పొద్దున్నకి ఏమైనా గుడ్డు పెట్టారా? సార్, పొద్దున్న మీద ఏమైనా గుడ్డు పెట్టారా? నేను గుడ్డు పెట్టమంటారా స్టూపిడ్? వెళ్ళి పని చూసుకోపో. ఈరోజు కూడా చుక్కలు చాలా క్లియర్గా ఉన్నాయి కదా? అవును, నేనే అలా ఉండమని చెప్పాను. నువ్వు వస్తావని. అబ్బా, అంచు, నిన్న లవ్ అంటే ఏంటి అని అడిగావు కదా? మనం ఇష్టపడే వాళ్ళ గురించి కంటిన్యూస్గా ఆలోచిస్తూ ఉండడం. నిన్న పిజ్జా పెప్సీ షేరింగ్ అన్నా? నిన్న అలా అనిపించింది, ఈరోజు ఇలా అనిపిస్తుంది. చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఎక్కడుంటాను, టెంట్ లో ఉన్నాను. జాగ్రత్త, రాత్రిపూట బయట తిరగకు. సర్లేమ్మా, నిద్ర వస్తుంది, ఫోన్ పెట్టేయి. సరే సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. బా, ఈ మెసేజ్లు ఒకటి. సరే, నీ వెళ్ళి పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్. నీకోసం ఏం తెచ్చాను చూడు, చూడరా. 14.1 నువ్వు అడిగావు కదరా. ఇది నేను టూర్ వెళ్ళక ముందు ఇవ్వాలి, వచ్చిన తర్వాత కాదు. కాదమ్మా, వాడు డోర్ డెలివరీ చేస్తా అంటే వెయిట్ చేశాను. ఏ, నువ్వు వెళ్ళి తేవచ్చుగా. స్టాక్ లేదని చెప్పాడు బేబీ. పోనాడి, నన్ను ఇంత మాట్లాడు. వచ్చేదాకానే మొదలైందా? మీ ఓవర్ యాక్షన్ చూడలేక చస్తున్నా. అయినా నీకేంటి అంత టెక్కు? ఒక వంట రాదు, కనీసం కాఫీ చేయడం వచ్చు. నీకు కంప్యూటర్స్ వచ్చా? మ్యాథ్స్ వచ్చా? సైన్స్ వచ్చా? నీ మామకి ఫేస్బుక్ అంటే తెలుసా? అలా అడుగు డాడీ. బేబీని ఏమైనా ఉంటే డైవోర్స్ ఇచ్చేస్తా చెప్తున్నా. థ్యాంక్స్, అదేదో తొందరగా చేయండి. నాకు కాఫీ ఇవ్వు.
నాకు కూడా స్ట్రాంగ్ చాలు చాలు అంశు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరయ్యా అంశు? ప్రతిదానికి అంశు అంశు అంశు, టవలి అంశు, మంచినీళ్ళి అంశు, టీవీ పెట్టంశు. డార్లింగ్, నీ పేరు అనసూయి కాబట్టి నిన్ను ముద్దుగా అంశు అంశుని పిలవాలనుకుంటున్నాడు. కరెక్ట్ సీను. చూడు, చిన్నప్పటి నుంచి నన్ను సీను సీను ముద్దుగా పిలుస్తున్నాడా, అలాగే నిన్ను అంశు అంశును ముద్దుగా పిలవాలనుకుంటున్నాడు. తప్ప అంత ముద్దుగా ఉంటే మీరు పిలిపించుకోండి మిస్టర్ శ్రీనివాస్, నన్ను మాత్రం అమ్మ అనే పిలవాలి. మై స్వీట్ అమ్మా.